యాక్చువల్గా జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత 1962 తర్వాత మూడోసారి ఒకటే పార్టీ ఒకటే ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్ర. ఇవాళ సంగీన రాజకీయాలు ఈ దేశం దిక్కు అని చెప్పి భావించే ఈ రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటైతే ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడు కూలిపోతుందో అని చెప్పి భావిస్తున్న ఈ రోజులలో భాజాప్తా 2014 2019 2024 యావత్ దేశ ప్రజానీకమంతా కూడా వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలు కలిపి 296 సీట్లు గెలిపించి ఇవాళ మోడీ గారి పట్ల విశ్వాసం ప్రకటించిన ఎర్రకోటలో మోడీ గారు వారి మాటలు 10 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి మనం చూసినాము అంతకంటే రెట్టింపు అభివృద్ధి చేయడమే నా ప్రథమ కర్తవ్యం అని చెప్పడమే కాకుండా నా అనువనము నా క్షణక్షణం నా జీవితం అంతా కూడా దేశ సౌభాగ్యం కోసం దేశ ప్రజల శ్రేయస్సే ఎజెండాగా బతికేటువంటి బిడ్డగా ఉంటా అని చెప్పడం ఇవాళ గొప్పగా ఉంది. 10 సంవత్సరాలు నేను కొంత శాంపుల్ తీయించడం వచ్చే 5 సంవత్సరాల కాలంలో దేశంలో ఇవాళ పేదరిక నిర్మూలన అనేటువంటి స్లోగన్ని మాటలు చెప్పింది కానీ దాని ఆచరణ చూపించే బాధ్యత నాది. ఇప్పటికే బిలో పావర్టీ లైన్ ప్రజానీకం 25 కోట్ల మంది ఇలా అఫెక్ట్ అయ్యి మిగతా పేదరికం లేకుండా చేస్తా అని చెప్పడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానం నుంచి 3వ ఆర్థిక వ్యవస్థను తీర్చిద్దా అని ప్రపంచ చిత్రపటం మీద సగటు భారతీయుడి ఆత్మగౌరవ బావుటాను ఎగిరేస్తా అని చెప్పి వారు ప్రకటించడం చాలా గొప్పగా ఉంది. ఇవాళ మొట్టమొదటిసారి అభినందన్ గారు వారు మాట్లాడుతున్నారు. ఇవాళ నేను కొత్తగా గతంలో రాజకీయాలతో సంబంధం ఉన్న మంత్రులుగా పనిచేసినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల అవగాహన ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో మేము ఎంపీలు కొనసాగడం గర్వకారణంగా అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత 1962 తర్వాత మూడోసారి ఒకటే పార్టీ ఒకటే ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్ర. ఇవాళ సంగీన రాజకీయాలు ఈ దేశం దిక్కు అని చెప్పి భావించే ఈ రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటైతే ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడు కూలిపోతుందో అని చెప్పి భావిస్తున్న ఈ రోజులలో భాజాప్తా 2014 2019 2024 యావత్ దేశ ప్రజానీకమంతా కూడా వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలు కలిపి 296 సీట్లు గెలిపించి ఇవాళ మోడీ గారి పట్ల విశ్వాసం ప్రకటించిన ఎర్రకోటలో మోడీ గారు వారి మాటలు 10 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి మనం చూసినాము అంతకంటే రెట్టింపు అభివృద్ధి చేయడమే నా ప్రథమ కర్తవ్యం అని చెప్పడమే కాకుండా నా అనువనము నా క్షణక్షణం నా జీవితం అంతా కూడా దేశ సౌభాగ్యం కోసం దేశ ప్రజల శ్రేయస్సే ఎజెండాగా బతికేటువంటి బిడ్డగా ఉంటా అని చెప్పడం ఇవాళ గొప్పగా ఉంది. 10 సంవత్సరాలు నేను కొంత శాంపుల్ చూపించడం వచ్చే 5 సంవత్సరాల కాలంలో దేశంలో ఇవాళ పేదరిక నిర్మూలన అనేటువంటి స్లోగన్ని మాటలు చెప్పింది కానీ దాని ఆచరణ చూపించే బాధ్యత నాది. ఇప్పటికే బిలో పావర్టీ లైన్ ప్రజానీకం 25 కోట్ల మంది ఇలా అఫెక్ట్ అయ్యి మిగతా పేదరికం లేకుండా చేస్తా అని చెప్పడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానం నుంచి 3వ ఆర్థిక వ్యవస్థను తీర్చిద్దా అని ప్రపంచ చిత్రపటం మీద సగటు భారతీయుడి ఆత్మగౌరవ బావుటాను ఎగిరేస్తా అని చెప్పి వారు ప్రకటించడం చాలా గొప్పగా ఉంది. ఇవాళ మొట్టమొదటిసారి అభినందన్ గారు వారు మాట్లాడుతున్నారు. ఇవాళ నేను కొత్తగా గతంలో రాజకీయాలతో సంబంధం ఉన్న మంత్రులుగా పనిచేసినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల అవగాహన ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో మేము ఎంపీలు కొనసాగడం గర్వకారణంగా అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత 1962 తర్వాత మూడోసారి ఒకటే పార్టీ ఒకటే ప్రధానమంత్రి కావడం అనేది
రాజకీయాలు ఈ దేశానికి దిక్కు అని చెప్పి భావించిన ఈ రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటైతే ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడు కూలిపోతుందో అని చెప్పి భావిస్తున్న ఈ రోజులలో బాజాప్తా 2014, 2019, 2024 యావత్ దేశ ప్రజానీకమంతా కూడా వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి భారతీయ జనతా పార్టీ తన మిత్రపక్షాలను కలిపి 296 సీట్లు గెలిపించి ఇవాళ మోడీ గారి పట్ల విశ్వాసం ప్రకటించారు. ఎర్రకోటలో మోడీ గారు వారి మాటలు 10 సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి మనం చూసినాము అంతకంటే రెట్టింపు అభివృద్ధి చేయడమే నా ప్రథమ కర్తవ్యం చెప్పడమే కాకుండా నా అనువనము నా క్షణక్షణం నా జీవితం అంతా కూడా దేశ సౌభాగ్యం కోసం దేశ ప్రజల శ్రేయస్సే ఎజెండాగా బతికేటువంటి బిడ్డగా ఉంటా అని చెప్పడం ఇవాళ గొప్పగా ఉంది. 10 సంవత్సరాలు నేను కొంత శాంపుల్ చూపించడం వచ్చే 5 సంవత్సరాల కాలంలో దేశంలో ఇవాళ పేదరిక నిర్మూలన అయినటువంటి స్లోగన్ని మాటలో చెప్పింది కానీ దాన్ని ఆచరణలో చూపించే బాధ్యత నాది. ఇప్పటికే బిలో పావర్టీ లైన్ ప్రజానీకం 25 కోట్ల మంది ఇలా అఫెక్ట్ అయ్యి మిగతా పేదరికం లేకుండా చేస్తా అని చెప్పడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను 5వ స్థానం నుంచి 3వ ఆర్థిక వ్యవస్థను తీర్చిద్దా అని ప్రపంచ చిత్రపటం మీద సగటు భారతీయుడి ఆత్మగౌరవ బావుటాలను ఎగిరేస్తా అని చెప్పి వారు ప్రకటించడం చాలా గొప్పగా ఉంది. ఇవాళ మొట్టమొదటిసారి అభినందన్ గారు వారు సభ్యులు మాట్లాడుతారు. ఇవాళ నేను కొత్తగా గతంలో రాజకీయాలతో సంబంధం ఉన్న మంత్రులుగా పనిచేసినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల అవగాహన ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో మేము ఎంపీలు కొనసాగడం గర్వకారణంగా అనుకుంటున్నాం. సార్ థ్యాంక్ యూ.